ఇక డీటెయిల్స్ చూస్తే మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధి మదన్పల్లి గ్రామంలో పర్యటించారు. రైతులను పంటలు వేయకుండా ఇబ్బంది పెట్టకూడదని ఫారెస్ట్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. మిషన్ భగీరథ, మంచినీటి నల్లా కలెక్షన్, ప్రతినీటికి ఇంటి ఖచ్చితంగా ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. ప్రజలు సురక్షితమైన మిషన్ భగీరథ మంచినీటినే త్రాగాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ అయితే గిడి ఇందాక మనం అది ఏం బిల్డింగ్ ఒకటి చూసినాం మీ ఏయ్ గారు అప్పుడు బాలు ఏంది అది అంగన్వాడీ సెంటర్నా? ఇందాక మీరు లేనట్టున్నారాడా? ఒకటి అంగన్వాడీ సెంటర్ వీళ్ళు ఏమంటున్నారు అంటే ఆ స్లాబు కొంచెం బాగలేనట్టున్నది, స్ట్రెంగ్త్ దాన్ని ఏం చేయవచ్చు అనేది మీరు చెక్ చేయండి. మీరు చెక్ చేసి అది పని ఇస్తుంది, దాన్ని ఏమైనా రిపేర్ చేయవచ్చు చూసి అది చెప్పండి. ఇప్పుడు మీరు రాసుకున్న సమస్యలు ఏమి ఏమో జరు చెప్పండి ఒకసారి ఏమేమి చేస్తున్నా. మరి చూడండి ఓకే సెక్రటరీ గారు చెప్పండి. ఇప్పుడు సైడ్ డ్రైన్ ప్రాబ్లం ఉంది సార్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ పక్కన రిపేర్ చేయాలని చెప్పారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఓకే. నెక్స్ట్ మినీ వాటర్ ట్యాంకులు స్కూల్ దగ్గర సార్, మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు. ఇంకోటి అంగన్వాడీ బిల్డింగ్ మనం మాట్లాడింది సార్, అది రిపేర్ ఉంది. ఒకటి రెండు సైడ్ డ్రైన్ రిపేర్ ఇక్కడ మన గ్రామ పంచాయతీ ముందు నుంచి హనుమాన్ టెంపుల్ వరకు సార్. ఏది కూడా బాగా నిలిచిపోతుంది అని చెప్పి ఎందుకు ఉన్నా అంటున్నా కదా, ఏం చేయొచ్చు అంటున్నా. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటలే నేను. ఎంత అయితే దానికి ఎంత అయితే? నేను ఫారెస్ట్ వాళ్ళను, రెవెన్యూ వాళ్ళను క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు పిలిపించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏం చెప్పిండ్రు అంటే మాకు సంబంధించింది ఉన్నది అని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు అంటే మీ పేపర్లు ఏమున్నాయో తీసుకురండి అని చెప్తే మేము వారం లోపల తీసుకొస్తామని చెప్పి చెప్పిండ్రు. వాళ్ళు ఇప్పటి వరకు ఏం పేపర్లు తీసుకొని రాలేరు. అయినా కానీ ఇప్పుడు ఇది వర్షాకాలం స్టార్ట్ అవుతున్నది, ఇప్పుడు రైతులంతా విత్తనాలు వేసుకునేటటువంటి సమయము. ఈ ఫారెస్ట్ వాళ్ళు పోయి మళ్ళా ఇబ్బంది పెడతా ఉన్నారంట. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతాను. మీరేం చేయాలంటే రేపు ఇక్కడికి రావాలా, వచ్చి వీళ్ళతోటి అందరితోటి మాట్లాడి మీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా పిలుచుకొచ్చుకోండి. రైతులను ఇప్పుడు విత్తనాలు వేసుకునేటటువంటి సమయం కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఏమన్నా ఉంటే తర్వాత ఏమన్నా ఉంటే సర్వే చేసుకుని మదన్పల్లి గ్రామాన్ని మీరు ప్రత్యేకంగా చూసి, ఎందుకంటే చాలా ఇప్పుడు దాదాపు 400 మంది రైతులు ఉన్నారు ఇక్కడ ఒక్కరిద్దరు కాదు. అందరితో వెళ్ళండి. ఇప్పుడు ఏమున్నా కానీ రైతులను మాత్రం ఎట్టి పరిస్థితుల లోపల విత్తనాలు వేసుకునేటటువంటి సమయం కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకునేటటువంటి చూసే బాధ్యత మీరు తీసుకోవాలి. ఓకేమ్మా, కలెక్టర్ గారితో డిస్కస్ చేస్తారు.